లో శుక్రవారం షాకింగ్ ఘటనకు చోటు చేసుకుంది. ఆడిటోరియంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రొఫెసర్ సమీర్ ఖండేకర్ అకస్మాత్తుగా కుప్పగూలిపోయారు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లుగా వైద్యులు తెలిపారు. ప్రసంగం మధ్యలో ఆయన ఛాతిలో నొప్పి రావడంతో కుప్పగూలిపోయారు. నిమిషాల వ్యవధిలో అచేతనంగా మారిన ఆయన్ను సమీపంలోని కార్డియాలజీ ఇన్స్టిట్యూట్ కు తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు తేలింది. అప్పటిదాకా ఆరోగ్యంగా కనిపించిన వ్యక్తి అకస్మాత్తుగా మరణించడంతో విద్యార్థులు సహా ప్రొఫెసర్లు దిగ్భ్రాంతిలోకి గురయ్యారు. 2019 నుంచి ప్రొఫెసర్ ఖండేకర్ అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఉన్న ఆయన కుమారుడు దిగొచ్చాక అంత్యక్రియలు నిర్వహించనున్నారు. జబల్పూర్లో జన్మించిన ప్రొఫెసర్ సమీర్ ఐఐటి కాన్పూర్లో బీటెక్ చేశారు. అనంతరం జర్మనీలో మెకానికల్ ఇంజనీరింగ్లో పీహెచ్డీ చేశారు. 2020లో ఆయన ఐఐటి కాన్పూర్లోని మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ హెడ్గా నియమితులయ్యారు.